తెలంగాణలో ప్రముఖ పుణ్యక్షేత్రమైన యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామివారి ఆలయంలో కార్తీక పౌర్ణమి సందర్భంగా భక్తుల రద్దీ ఘనంగా పెరిగింది. ముందు రోజు రాత్రి నుండి పెద్ద సంఖ్యలో యాదాద్రి కొండకు చేరుకున్న భక్తులు ఉదయాన్నే విష్ణు పుష్కరిణిలో స్నానాలు ఆచరించి కార్తీక దీపాలు వెలిగించారు. అనంతరం శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతాలు విశేషంగా భక్తి శ్రద్ధలతో జరుపుకున్నారు. శివకేశవుల నిలయమైన యాదాద్రి ఆలయంలో ప్రతి సంవత్సరం కుటుంబ సభ్యులతో కలిసి శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతాలు, నిత్య కళ్యాణం, అభిషేకం చేసి స్వామివారికి మొక్కులు తీర్చుకుంటామని భక్తులు తెలిపారు. భక్తులు యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామి మహిమాంతమైన దేవాలయం కనుక ప్రతి కార్తీక మాసంలో సత్యనారాయణ వ్రతం చేసుకోవడానికి దాదాపుగా 4000 నుంచి 5000 మంది భక్తులు విపరీతమైన రద్దీగా ఉంది. ఈరోజు ప్రతి సంవత్సరం కార్తీక మాసంలో శుక్రవారం మాత్రం దర్శనం, స్వామివారి దర్శనం చేసుకోవడం వల్ల ఎలాంటి దోషాలు లేకుండా మరియు ఆయుర ఆరోగ్యాలు ప్రసాదించాలని స్వామివారిని ప్రతి కార్తీక మాసం నాడు దర్శించుకుంటాం. మా స్వామివారి దేవాలయం అంత భక్తి యాదగిరి లక్ష్మీనరసింహ స్వామి దేవాలయం రాష్ట్రంలో కార్తీక దీపారాధన గురించిన విశిష్టమైన భావం ఏమిటంటే అసలు ముఖ్యంగా సాధ్యం త్రివర్తి సంయుక్తం అని ఒక వాక్యం ఉంది. అనగా ఏమిటంటే మూడు వర్తులతో స్వామివారికి దీపారాధన చేయాలి. అయితే వర్తి అనేది సంస్కృతంలో ఆ స్వామివారి యొక్క మనస్సు యందు మన యొక్క భావాన్ని ఉంచడం ఏది ఉన్నదో అది వర్తి. అనగా మానసికంలో మనఃపీడనలు నివసించేవాడు భగవానుడు, అతనికి మనోవర్తి అని పేరు. కాబట్టి ఆ పరమాత్ముడికి మనం ఈ వర్తితో త్రిగుణములకు ప్రతీక అయినటువంటి సత్వగుణం, రజోగుణం, తమోగుణం, మూడు గుణములకు ప్రతీక అయిన మూడు వర్తులతో కార్తీక దీపాన్ని వెలిగించి పరమాత్మడికి మనం అర్పణ చేశామంటే మనకు జ్ఞానదీపాన్ని ప్రసాదిస్తాడు భగవానుడు. మన యొక్క అజ్ఞాన రూపమైన అంధకారాన్ని తొలగించి జ్ఞాన జ్యోతిని ప్రసాదిస్తాడు. కాబట్టి ఆ జ్ఞానదీప స్వరూపుడైన భగవానునికి ఎలా వేడదా మనం త్రికరణ శుద్ధిగా ప్రార్థిస్తూ ధ్యానిస్తూ సేవిస్తూ ఉన్నట్లయితే సర్వ విధాల మానవ జన్మకు సాఫల్యం ఏర్పడుతుందని ఆర్యం. మేము బోయపల్లి నుండి వచ్చాము. ప్రతి సంవత్సరం వస్తున్నాం ఇక్కడికి. మాకు చాలా బాగా జరుగుతుంది ఇక్కడికి వచ్చినాము. ఈ కార్తీక మాసం కంపల్సరీగా మేము వ్రతాలు చేయించుకుంటాము, నోములను వస్తుంటాము. 360 ఒత్తులు కాల్చుకుంటాము. మేము ఎప్పుడూ సుఖ సంతోషాలతోటి ఉండాలని దేవుణ్ణి ప్రార్థిస్తున్నాము.